Welcome back. హైదరాబాద్ లో బస్సులన్నీ నిలిచిపోయాయి. జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి పరిస్థితిని కృష్ణమూర్తి సోమయ్య అందిస్తారు. నగరంలో అప్పటికడితే బస్సుల బంద్ నడుస్తుంది. ఇప్పటికే టీయూ ఈఎంయు నేతలు బస్ భవన్ ముట్టడించడంతో కార్మికులంతా బస్ భవన్ ముట్టడి కార్యక్రమానికి వస్తున్నారు. అయితే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. బస్సులు రాక గంట తరబడి కూడా బస్ స్టాపుల్లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఒకవైపు 10th విద్యార్థుల పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించమని చెప్పి ఒకవైపు అధికారులు చెబుతున్నారు. బస్సులు బంద్ర విషయం తమకు తెలియదని కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని తెలుసుకోండి. సరే, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు బస్సులు బంద్ విషయం తెలియదు? ఇక్కడ నుంచి ప్రస్తుతం ఒక 45 నుంచి 1 అవర్ వెయిట్ చేస్తున్నాం మేము. 45 1 అవర్ నుంచి బస్సులు రాలేదు. వచ్చినటువంటి 1-2 బస్సులలో ప్రయాణికులు చాలా రద్దీగా ఉండడం వల్ల ఈ 10th క్లాస్కి వెళ్ళేటువంటి విద్యార్థులైనా ప్రయాణికులైనా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెలియజేస్తుంది. చెప్పండి, బస్సుల బంద్ విషయం తెలుసా? ఎంతసేపు ఒకసారి బస్సు తెలియదండి. ఇప్పటికీ గంట అవుతుంది, మాకు అర్జెంట్ ఆఫీస్ వేది ఉన్నది. ఇప్పటికి కూడా లేట్ అవుతుంది. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బస్సులు చూస్తే ఫుల్ రద్దీగా ఉంది. వాళ్ళు దీన్ని అవకాశంగా చేసుకొని వాళ్ళు కూడా ధరలు ఇష్టం వచ్చినట్టు చెప్పడం జరుగుతుంది. సార్, మీరు చెప్పండి, బస్సులు బంద్ అయిన విషయం మీకు తెలుసా? తెలియదు సార్. నేను వచ్చి ఒక 45 మినిట్స్ అవుతుంది, బస్సు లేదు. అన్నసల్లి పురం పోవాలి. నేను 72 ఇయర్స్, ఎట్లా పోవాలి చేస్తాం. అది బస్సు నడవని చెప్తున్నాను. మేము బయలుదేరకుండా ఇంట్లోనే కూర్చుంటాం కదా సార్. బస్సులు ఈ రోజు బంద్ ఉన్న విషయం ఏ ఒక్కరికి కూడా తెలియదు. తెలంగాణ మజ్దూర్ యూనియన్తో పాటు తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ బస్ భవన్ ముట్టడించడంతో వేలాది మంది కార్మికులు సుందరయ్య విజ్ఞాన భవన్ చేరుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా ప్రతి బస్ స్టాప్లో చూస్తున్నాం. అదేవిధంగా ఆటోలు ఆశ్రయిస్తున్నటువంటి కూడా వారు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పి ప్రయాణికులు వాపోతున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రత్యక్షంగా కనపడుతుంది. దాదాపు ఎందుకంటే జంట నగరాల నుంచి పూర్తిగా గంటకో బస్సు 2 గంటలకో బస్సు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి వారు ఆర్టీసీ కార్మికులు ఎవరికి వారే లీవ్లు పెట్టుకుని బస్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉద్యోగులు అదేవిధంగా 10th విద్యార్థులతో పాటు ప్రయాణికులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రతి ఒక్క బస్ స్టాప్లో ప్రతి బస్ షెల్టర్లో కనిపిస్తుంది. వచ్చేటువంటి గంటకు వచ్చేటువంటి బస్సులు కూడా ఫుల్ ప్యాక్ అయి వస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్న షట్లింగ్ బస్సులు నడుస్తున్న షట్లింగ్ బస్సులను ఇతర ఆటోలను కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరిలో నెలకొంది. ప్రత్యక్షంగా ఎందుకంటే చూడవచ్చు, పూర్తిగా ఈ రోజు బస్సులు బంద్ అని అధికారికంగా లేకపోయినప్పటికీ కూడా రెండు ప్రధాన సంఘాలు 43% పీఆర్సీ కోసం ఆర్టీసీ బస్ భవన్ కు ముట్టడికి ఈ రోజు పిలిపించాయి. సెట్వింగ్ బస్సులు అదేవిధంగా ఇతర ఆర్టీసీ బస్సులను కూడా ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రతి బస్ స్టాప్లో హైదరాబాద్ లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 7 గంటల నుంచి కూడా 7-8 గంటల తరబడి కూడా బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.